ఇలా పార్టీలు వీడిపోవడం మంచిదంటారు. ఇప్పుడు నందీశ్వర గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీకి వెళ్ళడం అనుకున్న ఆంతర్యం ఏమిటంటారు? ఇప్పుడే చెప్పాను కదా, నందీశ్వర గౌడ్ గారు వదిలి వెళ్ళారు. అంతకుమొదలు చాలామంది ఆయన కంటే పెద్ద నాయకులు వెళ్ళారు, ఆయన కంటే చిన్న నాయకులు వెళ్ళారు. రేపు ఇంకా నాయకులు పోతారచ్చు, అది ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ అదొక ఆపర్చునిజం. సరే, కొందరు వారి అవకాశం కొరకు పోవచ్చు, కొందరు ఇంకా భేదాభిప్రాయంతో పోవచ్చు. ఎవరు ఎట్టి పోయినా దాన్ని 10 మంది మా పార్టీలో జాయిన్ కాగానే మేము బలమైనమని, లేకుంటే 10 మంది వెళ్ళిపోతే మేము వీక్ అయిపోయాం అని, అటువంటి రాజకీయ పార్టీ కాదు ఇది. అందుకొరకు సెట్ బ్యాక్స్ అవుతాయి. తప్పనిసరిగా ఒక 10 మంది పెద్ద నాయకులు పోతే ఆ పార్టీకి తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి. కానీ పార్టీ ఫౌండేషన్స్ బునియాద్ ఏదైతే బలంగా ఉంటుందో ఈ ఇవన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఆ శక్తి ఈ పార్టీ కాంగ్రెస్లో ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ కాదు, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజలకున్న వ్యతిరేకతే. కానీ ఏదేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కోసం ఏదో చేసేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ మీద మద్దతు ఏం పెరగడం లేదు, కేవలం టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నారు అని ఒక విమర్శలు అయితే ఉన్నాయి. అలాగని చివరి నిమిషంలో టీఆర్ఎస్ పార్టీ అనుకున్నది ఏమన్నా ఒక మంత్రదండం ద్వారా ఏదన్నా అద్భుతం చేస్తే తిరిగి ప్రజలు టీఆర్ఎస్ని ఆదరించే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీని ఆదరించే అవకాశం లేదంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ప్రజలకు మేమున్నాం, మేము వస్తే ఇది చేస్తాం అని ఖచ్చితంగా భరోసా ఇవ్వగల నాయకులు ఎవరున్నారంటారు కాంగ్రెస్లో? టీఆర్ఎస్ పార్టీ ఫెయిలియర్స్తోనే కాంగ్రెస్కి లాభమవుతుంది అనే ఒక వాదన మీరు పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఫెయిలియర్స్ అంటే ఏంటి, వారు చేయలేని పనులే కదా వాళ్ళు, వాళ్ళ ఫెయిలియర్స్. ఏం చేయలేరు, ఏదైతే వాగ్దానాలు చేశారో అవి నెరవేర్చలేకపోయారు, అందుకే ప్రజలలో అసంతృప్తి ఉంది. ఆ రోజు మమ్మల్ని ప్రజలు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టారు, మాపై కోపం కాదు, కేవలం టీఆర్ఎస్కి ఒక అవకాశం ఇద్దాం, కొత్త పార్టీ చూద్దాం ఏం చేస్తాడు, ఇన్ని మాటలు చెప్పాడు. అయితే 3 సంవత్సరాలు చూశారు, ఆ మేనిఫెస్టోకి ఈరోజు పాలసీస్కి చాలా భిన్నంగా ఉంది, ప్రజలు గ్రహించారు. కాంగ్రెస్ వాడో ఒక్కటి చెప్తాడో 10 చేస్తాడు, వీళ్ళు 10 చెప్తారు ఒక్కటి చేయటం లేదు అనే ఒపీనియన్ ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు హృదయంలో ఉంటుంది, కానీ అవకాశం కొరకు ఇంకా మెరుగు చేస్తాడేమో, ఎందుకంటే మంచి ఆశావాది కాబట్టి ఇంకా నాకంటే బెటర్ చేస్తాడన్నప్పుడు దట్ అది ప్రజాస్వామ్యం. ఎప్పుడు నువ్వే ఉండాలని ఏం లేదు, ఎప్పుడు నేనే ఉండాలని ఏం లేదు, కాబట్టి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టెస్ట్లో వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ మీరు అన్నట్టే వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఫెయిల్ అయ్యారు. ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్వేస్ దేర్, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, ఆల్టర్నేట్గా వస్తుండ్రు. రెండోది చేశాం గతంలో కాబట్టి మళ్ళీ ఆ నమ్మకం ఉంది. ఏం చేశారు, మేము రుణమాఫీ అన్నాం, ఒకేసారి చేసేసాం. పెన్షన్ ఊర్లో ఎందరు అరువులు ఉంటే అందరికి ఇస్తామన్నాం, అందరికి ఇచ్చాము. ఆరోగ్యం చెడిపోయిన పేదవాడిని కాపాడుతున్నాం, కాపాడాము. టైం ప్రకారంగా 200 పెన్షన్ మీకు నెలకు ఫస్ట్ అంటే ఫస్ట్ ముడుతుందంటే ముట్టేది. మద్దతు ధర ఇంత ఉంటుంది, ఇంత ముడుతుందంటే వచ్చేది. రుణమాఫీలో ఇంతకే మీకు ఉంటుందంటే ఉంది. మీకు పౌలా వడ్డీ చెప్పాం, ఇచ్చాం. కాబట్టి చెప్పిన ప్రతి ఒక్క మాట మేము ఫుల్ఫిల్ చేశాం. అదే కాంగ్రెస్ పార్టీపై ఉన్న భరోసా. సో అదే మా శక్తి. కావున నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను ఏంటంటే, వ్యక్తి ఇంపార్టెంటే, కానీ వ్యక్తి కంటే ఆ సంస్థ ఇంపార్టెంట్. ఆ సంస్థ సిద్ధాంతాలు ఏంటి, దాని ఫౌండేషన్స్, దాని బునియాద్ ఈ విధంగా ఉంది ఈ పార్టీ. కాబట్టే కొన్ని రోజులు అది బోర్ అయిపోతారు. ఏదన్నా సినిమా ఇప్పుడు మరి 10 సార్లు చూస్తే సరేలే, ఇప్పుడు బాహుబలి 1, 2 అయిన తర్వాత 3కి అంతా ఉండకపోవచ్చు. బట్ ఏదో ఒక రోజులు అరే మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత అరే బాహుబలి వాస్ ఎ గ్రేట్ ఫిల్మ్ అని ఎవరు కూడా అందరు కూడా అంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త సినిమాలు చూసిన తర్వాత అరే అదే మంచి ఉంది అని మళ్ళీ మా వైపు తప్పనిసరిగా వస్తారు. ఖచ్చితంగా అందరూ ఆశిస్తున్నారు అదే కూడా. అయితే రాష్ట్ర అభివృద్ధి పక్కన పెడితే మీరు 4 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు, 4 టర్ములో బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మీరు మర్చిపోలేని విధంగా చేసిన అభివృద్ధి ఏముంది? బాల్కొండ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కాక మొదలు, ఎమ్మెల్యే అయిపోయిన దిగిపోయిన తర్వాత 2 ప్రధానమైన మార్పులు ఆ నియోజకవర్గంలో చూడొచ్చు. ఒక్కటి, ఎప్పుడు కూడా రాజకీయ కక్షలతో ఉండే ఆ ప్రాంతం, నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క కేసు కూడా రాజకీయ కక్షలది అక్కడ పోలీస్ స్టేషన్లో జరగలేదు. రెండోది, ఆ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశాను కాబట్టి అభివృద్ధి వైపు ప్రజల దృష్టిని తీసుకెళ్లాను. అభివృద్ధి వైపు మీరు ఎప్పుడైతే ప్రజల దృష్టి తీసుకెళ్తారో ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారుతుంది, ఎందుకంటే ప్రజలంతా వచ్చి మిమ్మల్ని మాకు ఇది కావాలి అది కావాలని రోజు కోరికలు కోరుతూ ఉంటారు. పోలీస్ కేసులు ఉంటే నన్ను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి బయటకు దిగి అంతే సంతృప్తి పడతారు. కానీ పోలీస్ కేసులు మాన్పించాను, అభివృద్ధి దిశపై ప్రజల్ని తీసుకొచ్చాను, వారి కోరికలన్నీ కూడా నా భుజంపై మోస్టానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. చెప్పి
ఒక ప్రధానంగా ఒక వ్యవసాయ కేంద్రంగా ఉండేది ఆర్మూర్ ప్రాంతం. పంటలు పండించట్లో దేశంలో మొదటి స్థానంలో ఉండే ప్రాంతం గల్ఫ్కి మైగ్రేట్ అయిపోయారు, దుబాయ్ మస్కట్కి వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళందరినీ ఆపించాము. వ్యవసాయ రంగానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ భారతదేశంలో బహుశా ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇన్ని ఎత్తిపోతల పథకాలు ఉన్నాయంటే అది బాల్కొండ నియోజకవర్గంలో. గోదావరి జలాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క గ్రామానికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు అందించాము. గోదావరి జలాలను ఫిల్టర్ చేసి త్రాగునీరు మంచినీళ్ళు ప్రతి గ్రామానికి అందించడం జరిగేది. అక్కడ విద్యార్థులకు కావలసిన వసతులు కల్పించడం జరిగేది. మహిళలకు ప్రత్యేకంగా మహిళలు గ్రామ గ్రామంలో సంఘాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో ఆ నియోజకవర్గంలో ఇందిరా మహిళా సంఘం భవనం, చక్కని భవనాన్ని ఏర్పాటు చేసి వారికి వసతులు కల్పించాము. ఐటీఐస్ ఏర్పాటు చేయించాము. కావున రైతులకు, కార్మికులకు, అదేవిధంగా రాష్ట్రంలో మొట్టమొదటి ఫుడ్ పార్క్ కేంద్రం నుంచి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 120 కోట్ల రూపాయలది ఈరోజు నందిపేట్ లక్కంపల్లిలో మొట్టమొదటి ఫుడ్ పార్క్ తెలంగాణ చరిత్రలో ఇప్పించింది, అక్కడనే ఇప్పించాను. రేపు ముఖ్యమంత్రి గారు పోయి ఆ భగీరథ పేరు మీద ఇనాగ్రేషన్కి వెళ్తున్నారు 20వ తేదీన. ఆ డ్రింకింగ్ వాటర్ పథకం ఆర్మూర్ పట్టణానికి కూడా మేమే ఇప్పించడం జరిగేది. కాబట్టి ప్రజలందరూ కూడా అభివృద్ధి దృష్టిపై వచ్చారు. అభివృద్ధి వైపు వారు మనసు వచ్చేసేది. పని చేస్తే 4 పైసలు మిగులుతాయి అని అటువంటి వసతులు అవకాశాలు కల్పించాం. ఆ విధంగా ప్రాంతంలో కష్టపడే రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా సంతోషంగా. నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం నేను గెస్ట్ హౌస్కి వెళ్తే నాది ఒకటే కారు ఉండేది, అన్నీ మోటార్ సైకిళ్ళు ఉండేవి. నేను చివరి రోజు ఎమ్మెల్యేగా వెళ్తే గెస్ట్ హౌస్లో నా వెంట ఒక 100 కార్లు అయ్యాయి నా నియోజకవర్గంలో. అదే నాకు సంతృప్తి, సంతోషం. అంటే అది ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ డెవలప్మెంట్, అంటే అభివృద్ధికి అది ఒక చిన్న ఉదాహరణ. గర్వపడతాను నేను. మా రైతన్నంతా కూడా మంచి బండ్లో ఉన్నారు, పిల్లలంతా బాగా చదువుకుంటున్నారు. దుబాయ్లో ఉండే రైతు కూలీలంతా కూడా వాళ్ళ పిల్లలు ఇప్పుడంతా కూడా అమెరికాలో, ఆస్ట్రేలియాలో చక్కగా చదువుకొని మంచి మంచి ఐటీ జాబ్స్లో ఉన్నారు. ఇదంతా కూడా ఒక వారి ప్రతినిధిగా, వారి సేవకుడుగా నాకెంతో సంతృప్తి, బలం కల్పిస్తుంది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐడ్రీమ్.